రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉందని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంఆర్పీఎఫ్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగకుండా పోరాడుతున్నామన్నారు. ఆ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రిజర్వేషన్ కల్పించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఎస్సీ వర్గీకరణ సాధించుకుని తీరుతామని మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ పురాల వర్గీకరణ సమర్థించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ తన తండ్రి అడుగుదాడల్లోనే నడుస్తానని చెప్తున్న జగన్మోహన్ గారు తన తండ్రి వర్గీకరణ సమర్థించిన విషయాన్ని మర్చిపోవద్దని, జగన్మోహన్ గారు కూడా ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ప్రధానమంత్రి గత మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ గారు వర్గీకరణ పట్ల మౌనం ఉండడం అనేది మాదిగ జాతిలో ఆవేదనను ఆగ్రహాన్ని మిగులుస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నారు.